ఖైదీ సోదరులారా సారీ ఖైదీ సోదరులారా మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడు శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చేయాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేశాడు ఏమటది శత్రు స్థానంలో దూరి తన చేతికి మట్టంటకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చేయటం అవునండి మరి అదే ఆ ఫార్ములాని మనం ఫాలో కాకపోబట్టే ఇవాల మనం 1 టు 7 కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది అవును రే గడ్డపోడా నువ్వు ఎందుకు జైలుకొచ్చావురా ఒకన్న కత్తితో పొడిచి పోరుసులు చిక్కిపోయినండి మరి అదే ముందు చూపు లేకపోవుట అంటే మనం ఎవరినన్నా మర్డర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కూర్లో ఉన్నట్టుగా ఈ లిపి సృష్టించాలరా పిచ్చోరా నేను చేసింది అదే పక్కూర్లో 7 మర్డర్లు చేసేసి ఈ ఊరొచ్చి ఒక్కడిని చంపి కావాలని పోలీసులు దొరికిపోయాను దాంతో పోలీసులు ఆ 7 మర్డర్లో నావి కావని నమ్మేశారు అరే మరి అదే ఎదురుటోని ఎదవనుకోవడం అంటే హ్యాట్స్ ఆఫ్ నీ తెలివితేటల ముందు నా డిగ్రీ బలాదుర్రానన్న అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి నడమా ఆ ఎస్ నిన్ను జైలర్ గారు పిలుస్తున్నారు కమింగ్ చూడమ్మా నీ జైలు శిక్ష వాళ్ళతో పూర్తయింది లాయర్ వైండ్ కూడా నువ్వు ఇలా నేరాలు చేయడం బావలేదు ఇక మీదటైనా నువ్వు ఇక్కడికి రాకూడదని నేను ఆశిస్తున్నాను మరి అదే ఛాన్స్ దొరికితే నీతి వాక్యాలు చెప్పడం అంటే సరే నేరం చేసిన వాడు జైలుకు వస్తాడు శిక్ష అనిపిస్తాడు బయటికి వెళ్ళిపోతాడు మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే కడుపు చించుకుంటే కాకి బట్టల మీద పడుతుంది వస్తానండి గాడ్ బ్లెస్ యూ